హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ బీట్రూట్ ఎగ్ రైస్. పర్ఫెక్ట్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. అసలు ఎంత బాగుంటుందంటే తింటూనే ఉంటారు. గరం మసాలా లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, అజినోమోటో లేదు, సాస్ లేదు. ఇవన్నీ లేకుండా సింపుల్గా, హెల్తీగా, ఈజీగా డైజెస్ట్ అయిపోయేలా చేసుకుందామా? ముందుగా ఒక పెద్ద కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ బీట్రూట్ ఫ్రైలో ఎక్కువ నూనె కూడా పట్టదండి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ మినపప్పు, 2 స్పూన్లు పచ్చెనపప్పు కూడా వేసుకొని తర్వాత ఇందులోనే కచ్చబచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే తాలింపులో ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. కొంతమంది ఎండుమిర్చిని అలానే ఫుల్గా వేసేస్తారు, నాకైతే తుంచి వేసే అలవాటు. అన్నీ వేసేసుకున్నాక చక్కగా తాలింపుని వేయించుకోవాలి. అన్నట్లు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కరివేపాకు వేసి చక్కగా తాలింపు వేగాక ఇందులో 1 మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి 1 మినిట్ వేస్తే చాలు, ఎక్కువసేపు వేగించనవసరం లేదు. తర్వాత ఇందులో పీల్ చేసి సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే ముక్కలన్నీ ఒకే సైజులో వస్తాయని వెజిటేబుల్ కట్టర్లో కట్ చేశాను. చాలామంది బీట్రూట్ తినరు, కానీ ఈ బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, చాలా కొద్దిగా వేసుకోవాలి, 1/2 స్పూన్ అనుకోండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. బీట్రూట్ నుంచి మామూలుగా లైట్గా స్మెల్ వస్తుంది కదా, సో అందుకని చాలామంది తినరు. కానీ ఇలా చక్కగా వేయించుకుంటే అసలు స్మెల్లే రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి. రెగ్యులర్గా చేసుకునే అంత బాగుంటుంది. ఎగ్ తినని వాళ్ళైతే ఎగ్ని స్కిప్ చేసేయచ్చు. దాని బదులు ఉల్లిపాయ ముక్కల్ని ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి చక్కగా మగ్గించుకోవాలి ముక్కల్ని. మగ్గటమే కాదు, ముక్కలు చక్కగా వేగిపోవాలన్నమాట. చూసారు కదా ఎలా వేగిపోయాయో. ఇలా వేగితే అస్సలు బీట్రూట్ స్మెల్లే రాదు. వట్టి కూరే గిన్నెలో వేసుకొని తినేసే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను 3 ఎగ్స్ కొట్టివేస్తున్నాను. నేను ఫస్ట్లో కూడా చాలా తక్కువ నూనె వేశాను కదా, కానీ మళ్ళీ నూనె వేయటం లేదు. అదే నూనెలో ఎగ్స్ కూడా వేస్తున్నాను. ఎగ్స్ని ఒకసారి మధ్యలో వరకే కలిపి కొద్దిగా సెట్ అవ్వనివ్వాలి. ఇలాంటి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి. ఒకసారి చూడండి, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా పెడతాను. లంచ్ బాక్స్ రెసిపీస్ బోల్డ్ అన్న ఉంటాయి, కానీ అందులో మనం బెస్ట్వి, హెల్తీవి సెలెక్ట్ చేసుకొని పిల్లలకి పెడతామనుకుంటాం కదా. ఆయిల్ తక్కువగా ఉండాలి, పోషకాలు ఎక్కువగా ఉండాలి. అలాంటి రెసిపీస్ పెడితే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకి చేసి పెట్టాలంటే మనము ఆరోగ్యంగా ఉండాలి కదా, సో మనం కూడా తిందాం. ఇలా చక్కగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో శనగపప్పు, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకున్న పౌడర్ ఇది. అంటే శనగపప్పు, కొబ్బరి కారం అన్నమాట. ఇప్పుడు ఈ కారాన్ని ఎంత కావాలంటే అంత వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఎప్పుడు అదే అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే గరం మసాలా, అదే ప్రాసెస్లో చేస్తే పిల్లలకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. సో ఇలా రకరకాలుగా చేసి పెట్టండి, ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనం చేసుకున్న ఈ బీట్రూట్ రైస్లోనే ప్రోటీన్స్, వైటమిన్స్, కాల్షియం, ఫైబర్, ఐరన్, సల్ఫర్ ఇలాంటివి చాలా ఉన్నాయండి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది కూడా. ఇప్పుడు బీట్రూట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇందులో నుంచి కావాల్సినంత కూర సపరేట్గా తీసేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఇందులోనే కావాల్సినంత రైస్ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల రైస్ మరింత టేస్టీగా ఉంటుంది. చేతితో కలిపి పంపిస్తే చప్పబడిపోతుంది కదా, కానీ ఇలా ఫ్రై చేసి పంపిస్తే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కలుపుకొని తినాలన్నా పిల్లలు తినరు, ఇలా చేసి పంపిస్తే హ్యాపీగా స్పూన్ తోటి తీసుకొని తినేస్తారు. ఇలా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, లంచ్ బాక్స్లోకి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర మరికొంచెం వేయండి. ఇలా చక్కగా కలిపేసి 4-5 నిమిషాలు చక్కగా స్టవ్ మీదే వేయించేసి అప్పుడు పిల్లల బాక్సుల్లోకి సర్దండి, ఎమ్మీగా ఉంటుంది. బీట్రూట్ పీసెస్ ఉన్నాయి, ఇంకా ఎగ్ పీసెస్ కూడా ఉన్నాయి, కాబట్టి ఇందులో నంచుకోవడానికి కూడా వేరే ఏం అవసరం లేదు. ఇదండి మరి ఈరోజు టేస్టీ రెసిపీ. నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మరొక బ్యూటిఫుల్ రెసిపీతోటి రేపు మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.